న్యూజిలాండు, రష్యా, ఉక్రెయిన్, అమెరికా ఇట్లా అనేక దేశాల్లో మన వాళ్ళు చదువుకోవడానికి వెళ్తుంటారు. కెనడా వీటన్నిటికి కూడా చదువుకోవడానికి వెళ్తుంటారు. ఎక్కువగా మెడికల్ కావచ్చును, ఇతరత్ర కావచ్చు. మనకి ఇక్కడ డబ్బులు కొద్దిగా ధనవంతులు ఏంటంటే ఇక్కడ సీట్లు రాకపోవడం ఒక ఎత్తు, లేదంటే కనుక ఇక్కడికంటే విదేశాల్లో ఉన్న సర్టిఫికెట్కి వాల్యూ అని పంపించేటువంటిది మరొక ఎత్తు. ఇలాంటి వాళ్ళందరూ అప్పట్లో వెళ్ళిన తర్వాత అంటే ఎప్పుడు వెళ్తూ ఉంటారు వీసాలు తీసుకుని ఈ కన్సల్టెన్సీ ఏజెన్సీల ద్వారా. కరోనా టైంలో అత్యవసరంగా ఆయా దేశాలు వెనక పంపించేస్తుంటే వచ్చేసారు మనం, లేదా అక్కడే ఉండటానికి వీళ్ళు సిద్ధపడ్డ కుటుంబ సభ్యుల ప్రెషర్తో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల నేపథ్యంలో వచ్చేసారు ఇక్కడికి, వీళ్ళకి చేరిపోయారు. వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి వీసాలు ఇవ్వట్ల. న్యూజిలాండ్కి వెళ్ళినటువంటి విదేశాంగ మంత్రి జయశంకర్ ఇదే విషయం న్యూజిలాండ్ ప్రభుత్వాన్ని అడిగారు, మా వాళ్ళకి వీసాలు ఇవ్వండి. ఇదే సందర్భంలో న్యూజిలాండ్తో కీలకమైనటువంటి చర్చలు కూడా జరిగినాయి. ప్రపంచానికి స్థిరత్వాన్ని అందించే బాధ్యత భారత్, న్యూజిలాండ్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మీదనే ఉంది అని అక్కడ గుర్తు చేశారు. ఇండో పసిఫిక్ రీజియన్లో భద్రత, ఉక్రెయిన్ సంక్షోభం తదితర అంశాల మీద చర్చించారు. విదేశాంగ మంత్రి హోదాలో ఆ దేశంలో ఆయన తొలిసారి పర్యటిస్తూ ఉన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు ఆశాజనక దిశగా సాగాయంటూ ట్వీట్ చేశారు. న్యూజిలాండ్ విదేశాంగ మంత్రితో చర్చలు ఉపయుక్తంగా ఉత్పాదక దిశగా సాగినాయి, ఇరు దేశాలు సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తాయి అన్నటువంటి విషయాన్ని అక్కడ విదేశాంగ మంత్రి, న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి నవయ్యా మహుతాతో జరిగినటువంటి మీటింగ్ తర్వాత చెప్పుకొస్తూ, ఇండో పసిఫిక్ ఉక్రెయిన్ సంక్షోభం తదితర అంశాల మీదనే చర్చించాము, ఇరు దేశాల అభిప్రాయాలను పంచుకున్నాం, ఐక్యరాజ్య సమితి కామన్వెల్త్ ఫోరంలలో న్యూజిలాండ్తో కలిసి పనిచేసడం గౌరవంగా ఉంది, ప్రధానంగా వ్యాపార, విద్య, సాంకేతికత, డిజిటల్ వరల్డ్, వ్యవసాయం తదితర రంగాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం మీదనే చర్చిస్తున్నాం, కోవిడ్ సమయంలో ఇండియాకు వచ్చినటువంటి వాళ్ళకి వీసాలు ఇవ్వమని అడిగాం, అక్కడ చదువుకోవడానికి అవకాశం కల్పించమని అడిగామని తేల్చి చెప్పారు.